విశాఖపట్నంలో కట్టినటువంటి మెడ్టెక్ జోన్ ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సరికొత్త ఆలోచనకి తెరతీసింది. అక్కడే ఒక విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ పెట్టాలని, ఆ యూనివర్సిటీలో ఆ మెడ్టెక్ జోన్లో పనిచేసేటటువంటి సంస్థల యొక్క అవసరాలకు అనుగుణమైనటువంటి శిక్షణని ఇచ్చేటట్టు అక్కడే ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు వచ్చి ఆ విద్యార్థులకి శిక్షణ ఇచ్చేట, తద్వారా అక్కడి నుంచి చదువు పూర్తిగా కానీ అక్కడే ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చేటట్టు, ఈ విధమైనటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం. వాస్తవంగా మెడ్టెక్ జోన్ అనేటటువంటిది అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ వాళ్ళకి మోడీ సర్కార్ అప్పజెప్పింది. అందుకని ఆనాడు తెలుగుదేశం పార్టీ భూమి కేటాయింపు జరిగింది అప్పుడు ప్రభుత్వం 2014-19 మధ్యలో అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న, నేను ఆ రోజుల్లో కూడా ప్రస్తావించా చంద్రబాబు గారు కేంద్రం మీద కోపంతో ఒక్క పరిశ్రమ రానియలేదు, మొత్తం గుజరాత్కు పట్టుకుపోయాడు లేకపోతే డొలేరోకు పట్టుకుపోతున్నాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. మెడ్టెక్ జోన్ లాంటి దాంట్లో ఒక ఇంజక్షన్ సూది నుంచి ఎక్స్రే మిషన్ల దాకా అద్భుతాలని ఆవిష్కరించేటటువంటి అతిపెద్దదైనటువంటి ప్రపంచం మనకి మోడీ ఆనాడు గిఫ్ట్గా ఇస్తే దాన్ని ప్రచారం చేసుకోకుండా ఆగిపోయారు. చివరిలో ఇనాగరేషన్ కూడా మొక్కుబడిగా చేసి వెళ్ళిపోయారు. ఆ రోజున చంద్రబాబు చెప్పుకోలేదు 2018-19 మధ్యలో అది ఇనాగరేషన్ జరిగింది. వాస్తవంగా అది భూమి కేటాయింపు మాత్రం ప్రభుత్వం చేస్తే సదరు కంపెనీలన్నిటి పట్టుకొచ్చింది అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్, నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఇనిషియేటివ్ తీసుకుని చేసినటువంటిది అనమాట. ఈ దేశంలోనే ఎందుకంటే మనం అన్ని చైనా నుండి దిగుమతి చేసుకునేవాళ్ళు, చైనా నుండి దిగుమతి చేసుకునే ఏది ఈ మెడికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా చైనా అమెరికా యూరప్ దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది, అవన్నీ ఇండియాలోనే ఎందుకు తయారు చేయకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ప్రారంభించింది అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ వాళ్ళకి అప్పచెప్పడం, వాళ్ళు ఆయా కంపెనీలతో టైఅప్ అయ్యి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టించినటువంటిది. ఇప్పుడు అక్కడ చంద్రబాబు గారు ఈ మధ్యకాలంలో వెళ్ళి వాళ్ళని పరామర్శించడంతో పాటుగా వాళ్ళతో మాట్లాడటంతో పాటుగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు, సహకరిస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలోనే అక్కడ అధికారులు చెప్పుకొచ్చారు యూనివర్సిటీ పెడుతున్నాం అన్నటువంటిది, దానికి చంద్రబాబు గారు అభినందనలు చెప్పారు. త్వరలో అది మేబీ 25-26 నాటికి లైన్లోకి వచ్చే అవకాశం ఉంది. అది రెండు రకాల ప్రయోజనం, భవిష్యత్తులో కూడా మెడికల్ కంపెనీలు ఏవైనా సరే ఆంధ్రప్రదేశ్కి మ్యానుఫ్యాక్చరింగ్ మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలన్నీ ఆంధ్రాకి రావడానికి ఒక చక్కటి అవకాశం అవుతుంది.